భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలా మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాములవారి కళ్యాణంలో పాల్గొన్న అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. రామాలయం అభివృద్ధిపై చినజీఆర్ స్వామితో మాట్లాడతానన్న ఆయన మరోసారి వచ్చి ఇక్కడ ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తామన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లోనే భద్రాచలం ఆలయం అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆలయం సంబంధించి నేను మన గూగుల్లో బాగా చూసామంతా కూడా ఆలయానికి ఉండవలసిన మాడ వీధులు, ఆలయం ముందు గోదావరి వైపు ఉండాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా చర్చ చేశాను. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం కూడా కొంత శిథిలావస్థ చేరుకుంటా ఉంది. కొన్ని ఇతర భవనాలు కొన్ని కురుస్తూ ఉన్నాయి. దాన్ని అంతా కూడా సమగ్రంగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమో జనం జనసందోహం పెద్దగా చూడగలిగిన పరిస్థితి కాదు. ఈరోజు షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి నేను చినజీఆర్ స్వామి గారితో నేనే స్వయంగా వచ్చి నైట్ హాల్ చేసి అర్లీ మార్నింగ్ లేచి తిరిగితే జనం కూడా ఉండదు కాబట్టి అర్లీ అవర్స్లో ఆలయం అంతా స్వయంగా పరిశీలన చేసి తప్పకుండా డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకుంటాం. ఈ సంవత్సరం బడ్జెట్లోనే భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆలయ ప్రాకారాలు కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం వెలుపల కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి 100 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయిస్తాం. 100% పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉంది. వచ్చే 3 ఏళ్లలో ఖమ్మం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో ఉందన్న ఆయన సీతారామ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అద్భుతాలు జరుగుతాయన్నారు. 100% ఖమ్మం జిల్లా 100% ఇరిగేట్ కావాలి. ఎక్కువ భూభాగం అటవే, మిగతా భూభాగం ఇంత పెద్ద గోదావరి నది పెట్టుకుని వినియోగించుకోకపోతే మన తెలివి తక్కువ. వాస్తవానికి అసలు మన తెలివి లేనట్టు లెక్క. సరే, గతంలో ఆంధ్రప్రదేశ్ ఆ కాంటెక్స్ వేరు, నాకు నేపథ్యం వేరు. ఈరోజు తెలంగాణ కాబట్టి జిల్లా ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియడమే కాకుండా డెఫినెట్గా నేను ఇచ్చే మాట ఒకటే, రాబోయే 3-4 ఇయర్స్లో 1 ఇంచు భూమి కూడా మిగలకుండా ఖమ్మం జిల్లాను ఇరిగేట్ చేయించే బాధ్యత మీ బిడ్డగా కేసీఆర్గా నేను తీసుకుంటా ఉన్నా. 100% దాన్ని ప్రాక్టికల్గా అమలు చేసి చూపిస్తాం. అన్నింటిని మించి ఇరిగేషన్ వాటర్ వచ్చిందంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. సీతారామ ప్రాజెక్టు ఏదైతే తలపెట్టినామో వాస్తవంగా చెప్పాలంటే ఇంజనీర్ల కంటే ఎక్కువ నేను పనిచేసింది దాంట్లో. నేను నా తర్వాత తుమ్మల నాగేశ్వర గారు, జిల్లాకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఎట్లా రాగలుగుతాయి, ఎట్లా తీసుకోగలుగుతాం, ఏ ప్రాంతానికి ఎట్లా రాగలుగుతాయి, ఒక సమగ్రమైన పరిశీలన తర్వాత చేసాం. జిల్లా ప్రజలకు నాకు ఒకటే విజ్ఞప్తి, కనీస పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు అవాకులు చెవాకులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ తెలియదో మీకు తెలుసు, ఇన్ని రోజుల నుంచి వాళ్ళే నాయకులు ఇక్కడ. మరి ఏమొరిగిందో ఏం జరిగిందో తెలుసు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం, డెఫినెట్గా ఎక్కడైతే ఎంత పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అట్లాగే 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి ప్రయత్నం తెలంగాణలో జరుగుతూ ఉంది. ఏపీలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు ఏపీ సీఎం సుముఖంగానే ఉన్నారన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ పరంగా ఏపీకి సహకరిస్తున్నామన్న ఆయన గిల్లి కజ్జాలు మంచిది కాదన్నారు, కలిసి పనిచేసుకోవాలని అభిప్రాయపడ్డారు సీఎం కేసీఆర్. ఈ టీఎంసీ పైన వాడుకున్నా మీకు ఇంకో 15 నుంచి 2000 టీఎంసీ ఉంది, మీరు వాడుకోండి. మీరు మాతోనేదో కయ్యం పెట్టుకున్నట్లే మీ దగ్గర పొలిటికల్గా కూడా గెయిన్ కాలేరు. మీరు రాయండి దయచేసి మాట, నా రిక్వెస్ట్. ఈ గెలికి గిల్లి కజ్జాలతో దీంతో ప్రజలకు ప్రయోజనం రాదండి. తాత్కాలికంగా తమాషా కనిపిస్తే తప్ప వాస్తవానికి లాభం జరగదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే మహారాష్ట్ర మన తెలుగు రాష్ట్రం కాదు. స్టిల్ వాళ్ళతో సహాయం చేసుకున్నప్పుడు మన ప్రాజెక్టు టేకప్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కూడా మర్చిపోవద్దు. మనం ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు అనేక విషయాలలో పరస్పర సహకారం అవసరం ఉంటుంది. అదేవిధంగా పోదామని మనం అంటున్నాం. అంటే అట్లా ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా నాకు చెప్పినారు. మరి వారికి మొన్న ఇక్కడ వచ్చినప్పుడు ఏం చెప్పారో నాకు తెలీదు. కానీ ఈ పర్సనల్లీ టోల్డ్ మీ ఆ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకుందాం. తప్పకుండా మాకేమైనా అవసరం పడితే మీరు సహకారం చేయమని వీఆర్ రెడీ. దానికి మనకు ఇబ్బంది కూడా లేదు. తప్పకుండా మన పరంగా కావాల్సిన సహకారం మనం చేద్దాం. ఇక్కడ ఈ నీళ్లు దుమ్ముగూడిన దాటిన తర్వాత మనం వాడుకోలేము, మనకు ఉపయోగం లేదు. సముద్రానికి పోయే బదులు అక్కడున్న తెలుగు బిడ్డలు వాడుకుంటే మనం సంతోషిస్తాం. వాళ్ళకి కావాల్సిన సహకారం చేద్దాం.